वेरी गुड मॉर्निंग वेलकम टू न्यूज़ एजेंडा नेनु सचिन ईरोजु तेलुगु दिनपत्रिकलो एटुवंटि अंशालनु प्रचुरिंचायि एटुवंटि अंशालनु हैलैट चेसायि एटुवंटि अंशालनु बैनर ऐटमगा चूपिंचायो चूद्दाम मुंदुगा ఈనాడు ఏపీ విషయానికి వస్తే కనుక ఇసుకేస్తే రాలనన్ని లొసుగులు అంటూ కూడా ఒక బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. గుత్తేదారు జేపీ పవర్ వెంచర్స్ బదులు టర్న్ కీ సంస్థ ఇసుక తవ్వకాలంటూ కూడా దీనికి సంబంధించిన బుల్లెట్ పాయింట్స్ ని చూడొచ్చు. ఈ కథనానికి సంబంధించి అలాగే ఆధార్ ప్లస్ ఓటర్ కార్డ్ అనుసంధానానికి ఓకే అంటూ కూడా నిన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆయన లోక్సభలో మాట్లాడుతున్నదానికి సంబంధించి ఆ కథనానికి సంబంధించి అంటే అది తప్పనిసరి కాదు స్వచ్ఛందమే 25 నిమిషాలు లోక్సభ సమ్మతి సాయి సంఘానికి పంపాలన్న ప్రతిపక్షాలను కూడా దానికి సంబంధించిన ఆ కథనాన్ని చూడొచ్చు. అలాగే మనం మరిన్ని కథనాలు చూస్తే కనుక ధాన్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయాలి పంటల కొనుగోలుపై సమీక్షలో సీఎం జగన్ నేడు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభం. ఇక రాష్ట్రంలో శ్రీ సిమెంట్ కర్మాగారం అంటూ కూడా కథనాన్ని చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5.24% కరువు భత్యం. ఇక ఉద్యోగులు ఎక్కువ ఊహించుకొని నిరుసాహపడద్దు ప్రభుత్వ ఆర్థిక వనరులకు అనుగుణంగానే పిఆర్సీ అంటూ కూడా మనం కథనాన్ని చూడొచ్చు. అలాగే ప్రభుత్వ సలహాదారు సజ్జలకు సంబంధించి ఆయన సూచించారు దానికి సంబంధించిన కథనాన్ని చూడొచ్చు. ఇక అలాగే మరిన్ని కథనాలు చూద్దాం. దెబ్బలు కొట్టి దండం పెట్టి అంటూ కూడా ఒక కథనాన్ని చూడొచ్చు. వైకాపా కార్యకర్త సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని అనుచరుల దాడి ఆర్యవైశ్య సంఘం ప్రతినిధుల ఆందోళన అంటూ కూడా కథనాన్ని చూడొచ్చు. ఇక అలాగే పరిమితికి మించి అప్పులు 17,924 కోట్ల రూపాయలు. అందుకే ఏడాది నికర రుణ పరిమితిని తగ్గించాలనుకున్నాం. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తితో పాత అప్పులు 3 ఏళ్లకు సర్దుబాటు చేశాం కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడి కూడా కథనాన్ని చూడొచ్చు. అలాగే అయితే ప్రైవేటీకరణ లేదంటే మూత విశాఖ ఉక్కుపై తన వైఖరిని పునరుద్ఘాటించిన కేంద్రం అంటూ కూడా కథనాన్ని చూడొచ్చు. ఇక అలాగే ఈనాడు తెలంగాణకి వెళ్దాం. ఎస్ ఎగ్జాక్ట్లీ మనం ప్రీవియస్ ఏపీ ఎడిషన్లో చూస్తుంటే సేమ్ ఆ ఆధార్కి సంబంధించి ఆధార్ ఓటర్ ఐడికి సంబంధించిన అనుసంధానం గురించి కూడా ఇక్కడ బ్యానర్ చూడొచ్చు. ఇక్కడ చావు డప్పులు శవయాత్రలను కూడా మనం కథనాన్ని చూడొచ్చు. నిన్న ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరిపై తెరాసా నిరసనలు భాజపా ప్రధాని దిష్టిబొమ్మల దహనం మంత్రులు ప్రజాప్రతినిధుల ధర్నాలు ర్యాలీలను కూడా నిన్న ఏదైతే కేంద్ర వైఖరికి నిరసనగా తెలంగాణలో టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చెప్పడం దానికి కథను సంబంధించి కథను చూడొచ్చు. ఇక అలాగే మందుల ఖర్చు తడిసి మోపెడు జనరిక్తో విరుగుడు అంటూ బ్రాండెడ్ కంటే ధరలు చౌక విస్తృతంగా అందుబాటులోకి తెస్తే సామాన్యులకు ఊరటాన్ని కూడా ఒక ఇంట్రెస్టింగ్ కథనాన్ని ప్రచురించి చెప్పాలి ఇక్కడ. ఇక అలాగే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం నిర్మాణ వ్యయం 7,512 కోట్లు ఇందులో భూసేకరణకు 3,000 కోట్లు అంటూ కూడా కథనాన్ని చూడొచ్చు మనం. ఇక అలాగే ఆరోగ్యం గజ గజ అంటూ కూడా అధిక చలితో పొంచి ఉన్న ముప్పు అంటూ కూడా మనం కథనాన్ని చూడొచ్చు. ఎందుకంటే చలి తీవ్రత పెరుగుతుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉత్పన్న అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన కథనాన్ని ఇవ్వడం జరిగింది ఈనాడు తెలంగాణ. ఇక అలాగే జిల్లా స్థాయి బదలాయింపుల జాబితాను సిద్ధం కొత్త పోస్టుల నియామకాలపై 2 రోజుల ఉత్తర్వులు కూడా కథనాన్ని చూడొచ్చు. ఇక బూస్టర్ డోసుగా భారత బయోటెక్ చుక్కల మందు టీకా 3 దశ క్లినికల్ పరీక్షల నిర్వహణకు సన్నాహాలు అంటూ కూడా అనుమతి కోసం డీసీజీఐకి దరఖాస్తు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలల బంద్ అంటూ కూడా ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించిన ఎన్ఎస్యూఐ అంటూ కూడా కథనాన్ని చూడొచ్చు. ఇక అలాగే సాక్షి ఏపీకి వెళ్దాం. అరుణారెడ్డికి 2 స్వర్ణాలు అంటూ కూడా మనం కథనాన్ని చూడొచ్చు. ఇక్కడ ఫారూస్గా అంతర్జాతీయ టూర్నీలో మెరిసిన తెలుగు అమ్మాయిని కూడా కథనాన్ని చూడొచ్చు. ఓమైక్రాన్ అంటే కూడా ఒమిక్రాన్కి సంబంధించి కథనాన్ని ఇవ్వడం జరిగింది సాక్షి. ప్రతి రైతుకు మద్దతు అంటూ కూడా బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది. అన్నదాతకు మద్దతు ధరపై ఆర్బీకేలు అధికారులది కీలక పాత్ర అంటూ సీఎం జగన్ చేసిన కమెంట్స్కి సంబంధించి కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇక అలాగే ఈడి ముందుకు ఐశ్వర్య అలాగే గుప్తాపై దాడిని నేనే ఆపంటూ కూడా కథనాన్ని చూడొచ్చు. ఒమిక్రాన్ను గుర్తించే కిట్ తయారంటే కూడా ఒక కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి ఈ వార్త. ఎందుకంటే ఒమిక్రాన్ గుర్తించే కిట్ను ఐసీఎంఆర్ తయారు చేస్తుంది. దీన్ని కమర్షియల్గా మార్కెట్లో విక్రయించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించినట్టు కూడా కథనాన్ని చూడొచ్చు. ఇక ఉద్యోగులకు శుభవార్త అంటూ కూడా ఏదైతే నిన్న గవర్నమెంట్ డెసిషన్ తీసుకుందో ఏపీ గవర్నమెంట్ దానికి సంబంధించిన కథనాన్ని చూడొచ్చు. అలాగే మరో భారీ ప్రాజెక్టు అంటూ కూడా 1,500 కోట్ల రూపాయలతో గ్రీన్ఫీల్డ్ సిమెంట్ ప్లాంట్ కూడా కథనాన్ని చూడొచ్చు. సాక్షి తెలంగాణకి వెళ్దాం. ఇక అలాగే ఇక్కడ దాదాపు అదే కథనాలు చూడొచ్చు. జమ్మూలో 6 కశ్మీర్లో 1 జమ్మూలో 6 నియోజకవర్గాలు కశ్మీర్లో 1 అసెంబ్లీ స్థానానికి కొత్తగా ఏర్పాటు చేయాలని కమిషన్ ప్రతిపాదించింది. ఇక చిలీ అధ్యక్షుడిగా బోరిక్ అంటూ కూడా కథనాన్ని చూడొచ్చు. ఇక ఎస్ బిజినెస్ ఎడిషన్ లో ఉమై క్రాన్ అంటూ కూడా సెన్సెక్స్ అని ఏదైతే ఉన్న బిజినెస్ సంబంధించి కాస్త క్రాష్ అయిన సిచ్యువేషన్ చూస్తాం కదా దానికి సంబంధించిన కథనాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక అలాగే ఊరూరా వరిదరు అంటూ కూడా నేను టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న నిరసన కార్యక్రమానికి సంబంధించి కథనాన్ని చూడొచ్చు. అలాగే నలుగురికి సీరియస్ అంటూ కూడా 20 మంది ఒమిక్రాన్ బాధితులు విదేశాలకు చెందిన 4 క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్ వస్తుండగా వైరస్ బారిన ఆరోగ్య పరిస్థితి విషమం గాంధీ టీమ్స్ చికిత్స సిరిసిల్లలో మరో ఒమిక్రాన్ కేసు అంటూ ప్రశ్నలు సదస్సు కథనం ఇవ్వడం జరిగింది సాక్షి తెలంగాణ. ఇక అలాగే నమ్మలేక అనేక అడుగుతున్నాం కూడా అంటూ కూడా మంత్రి సత్యవతి రాథోడ్కి సంబంధించి ఒక ఇమేజ్ చూస్తూ కింద కథనం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సీనియారిటీకి చెల్లిచిట్టి అంటూ కూడా జిల్లా కేటాయింపులో హేతుబద్ధత లేదని టీచర్ల మండిపాటు.
ఇక బీటెక్ బిఈడి ఉంటే టీచర్ పోస్టులకు అర్హులే సింగిల్ జడ్జి తీర్పుతో సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకున్నప్పుడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కథనాన్ని చూడొచ్చు చెత్త వేస్ట్ కాదు వనరు అంటూ కూడా మంత్రి హరీష్ రావు చేసిన స్టేట్మెంట్ సంబంధించి కామెంట్స్ మనం కథనాన్ని చూడొచ్చు ఇక అలాగే ఆంధ్రజ్యోతి ఏ విషయానికి వెళ్దాం ఇక్కడ కూడా సేమ్ మన ఆధార్ కార్డుకి సంబంధించి ఆధార్ ఓటర్ ఐడికి సంబంధించి కథనాన్ని చూడొచ్చు దాంతోపాటు ఇక బ్యాన్ రైటర్ విషయానికి వస్తా అంతా ఓటీఎస్ అంటూ కూడా అంతా ఓటీఎస్ అనాల్సింది అంటూ కూడా ఎస్ని హైలైట్ చేయడం జరిగింది పేదల మెడపై సర్కారు కత్తి అంటూ కూడా కథనాన్ని చూడొచ్చు ఇక అలాగే కొందరినే ఎంచుకొని కేసులా అంటూ ఒక ప్రశ్నను సంధిస్తూ కథనం ఇవ్వడం జరిగింది 2 నెలల దర్యాప్తులో ఒక అధికారిని ఎఫ్ఐఆర్లో చేర్చలేదేమంటూ కూడా కథనం ఇవ్వడం జరిగింది ఇక డిఎల పైన దొంగాట అంటూ కథనాన్ని ఇవ్వడం జరిగింది జీతం కోసి డిఎలతో భర్తీనా అంటూ ప్రశ్నను సంధిస్తూ కథనాన్ని ఇవ్వడం జరిగింది ఆంధ్రజ్యోతి ఇక అలాగే స్కిల్లో ఏం జరిగిందంటూ కూడా ప్రశ్నను సంధిస్తూ మరో కథనం ఇక కొడక చంపేస్తామంటూ కూడా ఒక కథనం ఇవ్వడం జరిగింది వాసన్నకు క్షమాపణలు చెప్పరా అంటూ ఒక కథనాన్ని మనం చూడొచ్చు ఇక యూకేలో ఒమిక్రాన్ మరణాలు 12 అంటూ కూడా కథనం ఇవ్వడం జరిగింది ఆంధ్రజ్యోతి తెలంగాణ వెళ్దాం ఎస్ ఇక్కడ బీటెక్ బిఎడ్ వారు టీజీటీ పోస్టులకు అర్హులంటూ కూడా ఏ డిగ్రీ చేసిన వారైనా బిఎడ్ ఉంటే అర్హులేనన్న ఎన్సిటిఈ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు పిటిషన్ కొట్టేసిన హైకోర్టు అంటూ కథనాన్ని చూడొచ్చు యూకేలో ఒమిక్రాన్ మరణాలు 12 అంటూ కూడా కథనాన్ని చూడొచ్చు ఇక అలాగే కేంద్రంపై చావుడప్పు అంటూ కథనాన్ని చూడొచ్చు ఓటరుగా నమోదుకు ఆధార్ అడగొచ్చు అంటూ కూడా కథనాన్ని చూడొచ్చు ఇక సిరిసిల్ల జిల్లా యువకుడికి ఒమిక్రాన్ను గుర్తించే కిట్ బూస్టర్గా ముక్కుటీకా వైరస్ వణుకు అంటూ కూడా వైరస్కి సంబంధించి కథనాన్ని చూస్తున్నాం ఇక దాంతోపాటు సీఎం స్థాయి వ్యక్తి చావుడప్పు కొట్టిస్తారంటూ కూడా కేసీఆర్ సంస్కారం లేదు ఆయన ఎప్పుడు ఎదుటివారి చావుని కోరుకుంటారంటూ బండి సంజయ్ చేస్తున్న కమెంట్కి సంబంధించి కథనాన్ని చూడొచ్చు బడికి బయలుదేరి మృత్యు ఒడికి అంటూ కూడా ఒక ఘోరమైన ఘటనకు సంబంధించిన కథనాన్ని ఇవ్వడం జరిగింది ఇక ఏఆర్ఆర్లు వెనక్కి అంటూ కూడా కథనాన్ని ఇవ్వడం జరిగింది ఎస్ ఇంకా నమస్తే తెలంగాణకు వెళదాం చెవిటి కేంద్రానికి డప్పు మోత అంటూ కూడా నిన్న కేంద్ర వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు సంబంధించి కథనాన్ని ఇవ్వడం జరిగింది ధాన్యం కొనడం మీ బాధ్యత ఏంది ఎగవేత అంటూ కూడా ప్రశ్నలు సంధిస్తూ కథనం ఇవ్వడం జరిగింది ఎంత కొంటారో రాసి ఇవ్వాల్సింది అంటూ కూడా మంత్రుడు నిన్న ఢిల్లీలో మీటింగ్ పెట్టిన సిచ్యువేషన్ చూసాం ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో వాళ్ళు చేసిన కమెంట్స్ గమనించి కథనాన్ని కూడా చూడొచ్చు మరో బ్యాంకులో వజ్రాల దొంగలు అంటూ కూడా 6710 కోట్ల ఐడిబిఐకి టోకర్ అంటూ కూడా ఒక కథనాన్ని ఇవ్వడం జరిగింది ఇక అలాగే మరొక కథనం చూద్దాం తెరిచి ఉన్నవి 7 రోడ్లు అంటూ కూడా కథనాన్ని ఇవ్వడం జరిగింది కంటోన్మెంట్లో మిగిలిన 20 రోడ్లను తెరిపించాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ ధీటైన జవాబు అంటూ కూడా కమెంట్స్ చూడొచ్చు అలాగే యూపీలో నువ్వనేనా అంటూ కూడా రోజు రోజుకి మారుతున్న రాజకీయ సమీకరణాలు గత ఎన్నికల్లో బీజేపీకి 40%, ఎస్పీకి 21% ఓట్లు అంటూ కథనాన్ని చూడొచ్చు ఈడీ ఎదుట ఐశ్వర్య అంటూ కూడా కథనాన్ని చూడొచ్చు మనం నమస్తే తెలంగాణ ఇక అట్ లాస్ట్ వెలుగుకి వెళ్దాం ఒకసారి చూద్దాం ఇక్కడ ఎస్ 6 లక్షల కోట్ల హాంఫర్ట్ అంటూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతూ ఉండడం యూరోప్ లో మళ్ళీ ఆంక్షలు పెడుతున్న వార్తలతో సోమవారం స్టాక్ మార్కెట్ ఇప్పుడు ఏదైతే కుప్పకూలిపోయిందో దానికి సంబంధించిన కథనాన్ని ఇవ్వడం జరిగింది వెలుగు ఇక ఇయాల అమిత్ షాతో బీజేపీ లీడర్ల భేటీ టీఆర్ఎస్ పై పార్టీ వైఖరిని స్పష్టం చేయనున్న కేంద్ర మంత్రి ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై సూచనలు హుజూరాబాద్ గెలుపుపై నేతలను అభినందించనున్న షా అంటూ కూడా కథనాన్ని చూడొచ్చు ఇక అలాగే టీఆర్ఎస్ రోడ్డెక్కింది వడ్లన్నీ కేంద్రమే కొనాలంటూ ఊరురా చావుడొప్పు కేంద్రం ప్రధాని మోదీ దిష్టబొమ్మలకు సవయాత్రలు గజ్వేల్లో హరీష్ మహబూబాద్లో సత్యమతి అంటూ ఆ కథనాన్ని చూడొచ్చు ఇక అలాగే పాక్ పడవలు 400 కోట్ల రూపాయల డ్రగ్స్ అంటూ కూడా ఒక ఆసక్తికర కథనాన్ని ఇవ్వడం జరిగింది వెలుగు ఇక ఈ ముందు ఐశ్వర్య అంటూ కూడా కథనాన్ని చూడొచ్చు 90,000 ఎకరాలకు పురుగు తలిగింది అంటూ ఖమ్మంలో నిండా మునిగిన మిర్చి రైతులు మొత్తం ఎకరాల సాగు దాదాపు 90% తోటలలో తెగుళ్ళు అంటూ కూడా కథనాన్ని చూడొచ్చు ఇక అలాగే రాష్ట్ర సర్కార్ తెచ్చిన విదేశీ అప్పులు 2,835 కోట్లు అని కూడా కథనాన్ని చూడొచ్చు సో ఇది మొత్తంగా ఈరోజు తెలుగు దినపత్రికలు ప్రముఖ దినపత్రికలు చూడే అంశాలు బ్యానర్ ఐటమ్స్ ఈరోజు డిస్కషన్ చేయబోతున్నాం వరి వార్ అయితే మాత్రం కొనసాగుతుంది మంత్రులు ఢిల్లీ వెళ్లారు అక్కడ పట్టుబట్టి కూర్చున్నారు ఇంతకీ ఏం జరగబోతోంది వరి విషయంలో క్లారిటీ వస్తుందా చేస్తున్న నిరసన కార్యక్రమాలు ఎంతవరకు ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి తెలుసుకుని ప్రయత్నించడం ఒక చిన్న బ్రేక్ తర్వాత రిబేట్లకు వెళ్దాం స్టే విత్ అస్.